యందు మిక్కిలి ప్రిలగు సహోదరి సహోదరులారా నామంలో మీ అందరికీ శుభావందనాలు తెలియచేస్తున్నాను ఒకసారి కొత్తగా పెళ్ళైనటువంటి ఓ జంట మధ్య ఒక చిన్న తగువు రావడం జరిగింది ఆ తగు సాయంత్రం అయినా కూడా చల్లారబడలేదు ఇక రాత్రి పడుకోవడానికి ముందు భార్య మంచం పైకెక్కి కూర్చుని భర్తవైపు కోపంగా చూస్తూ ఈ విధంగా అంది ఈ మంచం మా అమ్మ వాళ్ళు ఎట్టారు కాబట్టి నువ్వు ఇక్కడ పడుకోవడానికి వెళ్ళలేదు బయటికి వెళ్ళిపో అని అన్నది అప్పుడు ఆ పెండ్ల కొడుకు అతను కూడా పౌరుషంగా ఆ తల ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి తలదిండు చేప తీసుకుని మూలకెళ్ళిపోయాడు అక్కడ వేసుకుని పడుకున్నాడు ఒక గంట సేపు తర్వాత అతనికి ఏదో మెలికి వచ్చి టక్మని లేచి వచ్చాడు వస్తూ తనతో పాటు కొడవలు తెచ్చి తన భార్యను లేపి ఆమె వైపు కోపంగా చూస్తూ మంచమంటే మీ అమ్మలు పెట్టారు కానీ నవ్వారు మాత్రం నేనే కొన్నానని దాన్ని కోసుకుంటే వెళ్ళిపోయాడు ఆమె దబ్బుని పడిపోయింది ప్రీ సహోదరి సహోదరులారా వివాహ జీవితంలో ఈ యొక్క సమస్యలు గొడవలు వచ్చినప్పుడు కలిసి మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి కానీ కోసేసుకుంటే సంసారాలు కలవవు అదేవిధంగా గొడవలు పెట్టుకుంటే ఆ యొక్క జీవితాలు ముందుకు వెళ్ళవు కదా అసలు ఆ యొక్క వివాహ జీవితంలో వాళ్ళు క్షమించుకుంటూ సహించుకుంటూ మన్నించుకుంటూ అర్థం చేసుకుంటూ వెళ్తే అంతకు మించినటువంటి గొప్ప జీవితం మరి ఎక్కడ ఉండదేమో అసలు వివాహ జీవితం ఏ విధంగా ఉండాలని ఈరోజు మనకు ఈసాకు సారమ్మలు యొక్క వివాహ జీవితాన్ని ఈరోజు పట్టణంలో దేవుడు మనకు చూపిస్తూ ఉన్నారు ఆది కాండంలో ఇరవై నాలుగో అధ్యాయము అరవై ఏడవచ్చులో ఈసాకు ఆమెను తన గుడారమునకు మనకు తీసుకొని పోయి భారీగా చేసుకునేను అతడు ఆమెను కాలు క్రింద పెట్టనీయకుండా చూచుకొనేను అతడు తల్లిలేని కొరత తీరి ఊరడిలేను ప్రీ సహోదరి సహోదరులారా ఈ యొక్క ఈసాకు రిబమ్మను అంటే తన మేనమామ కూతుర్ని చేసుకున్నాడు చేసుకున్న తర్వాత అప్పటికే ఈ యొక్క సారమ్మ మరణించడం బట్టి ఇతను ఒకంత లోటుగా ఉన్నాడు తల్లి ప్రేమను కోల్పోయినటువంటి వాడి వల్లే ఉన్నాడు అయితే భార్య ఎప్పుడైతే తన యొక్క జీవితంలోకి వచ్చిందో ఇక్కడ ఆమెను తన యొక్క ఇంట్లోనికి తీసుకుని పోయి అతడు ఆమెను కాలు క్రింద పెట్టనీయకుండా చూచుకొనెను అంటే అంత భద్రంగా ప్రేమనిస్తూ రక్షణనిస్తూ ఆ భార్యను చూచుకున్నాడని అర్థం బైబిల్ చెప్తుంది భార్య భర్త వీరు చేయాల్సినటువంటి పనులు ఏంటని ఎఫ్ఎస్సి పత్రికలో ఐదవ అధ్యాయంలో తెలియజేస్తుంది ఒక్క మొక్కలో చెప్పాలంటే భర్తలు చేయాల్సినటువంటి ఒకే ఒక్క పని భార్యల్ని ప్రేమించాలి భార్యలు చేయాల్సినటువంటి అతి ముఖ్యమైన పని భర్తకు విధేయించాలి వీళ్ళు ఇరువురు కూడా అదే విధంగా చేస్తున్నారు అతడు ఆమెను కాలు క్రింద పెట్టనీయకుండా చూసుకున్నాడు ప్రేమతో చూసుకున్నాడు ఆమెకు రక్షణగా నిలబడ్డాడు ఆమెను ఆప్యాయంతో అనురాగంతో చూసుకున్నాడు ఆఖరికి ఈమె ఏం చేసిందంటే తల్లి లేని కొరతను తీర్చింది అంటే ఇక అన్ని విధాలుగా ఒక అమ్మ ఎలాగైతే చూసుకుంటుందో అంత భద్రంగా చూచుకుంటూ భర్తను కాపాడుకుంటూ విధేయించుకుంటూ గౌరవించుకుంటూ జీవించింది నేటి జీవితాలు ఇది అవసరం నేటి కంప్యూటర్ యుగంలో భర్తలు ఈ విధంగా ఉంటున్నటువంటి తరుణంలో ప్రి సహోదరి సహోదరులారా మరి ఆ కుటుంబాలు ఎంతో చక్కగా విరాజిల్లుతాయి ఒకవేళ ఆ విధంగా లేకపోతే ప్రార్థన చేయండి మీ ఫ్యామిలీ ఆ విధంగా లేదు ప్రేమించుకోవడం లేదు విధేయించుకోవడం కూడా లేదు అని అంటే మాత్రము మీరు ఇప్పుడే ఈ క్షణమే ప్రభు సహాయాన్ని కోరండి ప్రేమించే భర్తగా ఉండడానికి విధేయించేటటువంటి భార్యగా ఉండడానికి శక్తి దేవుడే ఇస్తారు మరి నీ యొక్క వివాహ జీవితం ఏ విధంగా ఉంది చక్కగా వెళ్తుందా దేవుని యొక్క వాక్య పరిపాలనలో ముందుకు వెళ్తుందా ఆలోచించు ప్రార్థించుదము సర్వశక్తి గలని సర్వేశ్వరానికి స్తోత్రాలు ప్రభావ ఈ లోకంలో వివాహపు జీవితాన్ని నీవు ఘనమైనటువంటి విధంగా ఆస్వాదించావు అది గౌరవించబడాలని నువ్వు నిర్దేశించావు ప్రభు దయగల మా ప్రభు నేటి వివాహ జీవితాల్లో కష్టాలు కన్నీళ్ళు వేదనలు బాధలు ఇవన్నీ వస్తున్నప్పుడు కొన్ని కొన్నిసార్లు అర్థం చేసుకోలేక మనస్పర్ధలకు పోయి గొడవలకు వెళ్ళిపోయి తెగదింపులు చేసుకునేటంత వరకు కూడా వెళ్ళిపోతున్నటువంటి వారు ఉన్నారు అటువంటి బిడ్డలంతా మీరు దేవా దేవవార్లలో నీవు ప్రవేశపెట్టినటువంటి ఆ యొక్క ప్రేమను చిగిరింప చేయండి ప్రభు కుటుంబాలని కలపండి ప్రభు ఒకరినొకరు ప్రేమించుకుంటూ అర్థం చేసుకుంటూ నీకు మహిమను గౌరవాన్ని కలిగించేటటువంటి రీతిలో వారు జీవించటకు నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని వారికి దయచేయండి ఈ ప్రార్థన ఆదరణ క్రీస్తు ద్వారా మేము వేడుకున్నాము ఆమెన్ సర్వశక్తి నిత్య సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మందరిని ఆశీర్దించి కాచి గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు